జాహిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానం ససమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులం అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను ఇండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు మిమ్మలను నన్ను తన వాక్య సమృద్ధి చేత దీవించునుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా మనము ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు అరేకాతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు స్తోత్రాలు. యోహాను సువార్తను ప్రారంభించాం. వచనం వెంబడి వచనం ధ్యానిస్తూ ఉండగా అనేక తలంపులు మీరు మాకు అనుగ్రహిస్తున్న విధానం కొరకై స్తోత్రాలు. వాక్యమైన దేవ, శరీరాన్ని ధరించి మమ్మల్ని పాప విముక్తులుగా చేయడానికి ఈ లోకంలోనికి వచ్చినందుకై స్తోత్రాలు. అందుకనే లోకాభక్తుడు రాశాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుషు కుమారునిగా మీరు వచ్చారు. మీకు స్తోత్రాలు నాయనా. నాయనా, మీరు వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీ రక్షణ అనుభవం అనుగ్రహించినందుకై వందనాలు. ఇంకా ఎంతమంది ఈ అనుభవంలోనికి రాలేదో ఈ రాత్రి వాక్యాన్ని గ్రహించి నాయనా రక్షణ అనుభవంలోనికి రావడానికి సహాయపడండి. నాయనా, మీ యొక్క కృపకు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామన స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 14 వచనాలు మనం ముగించాం. 15 వచనాన్ని మనం ప్రారంభించాలి. 15 వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. యోహాను యేసయ్య బంధువులు, బహుశా ఇద్దరు ఆడుకునేవారేమో. యోహాను యేసు ప్రభు వారి కంటే
ఆరు నెలలు పెద్దవాడు. పెద్దవాడు అయిన యోహాను చిన్నవాడైన యేసు ప్రభు వారి గురించి ఇచ్చే సాక్ష్యాన్ని మనము ఆలోచించాలి. అంటే చిన్నవాడైన యేసు ప్రభు వారిని మెచ్చుకోవడంలో యోహాను యొక్క స్వభావం ఎంత మంచిదో మనకు అర్థమవుతుంది. యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడు? యేసు ప్రభు వారు నా తర్వాత వస్తాడు, నేను ఆయనకు ముందుగా వచ్చిన సాక్షిని మాత్రమే, రాబోయే యేసు ప్రభు వారు నాకంటే గొప్పవాడు, ప్రబోధంలో కానీ శిష్యుల్ని చేడుల్లో కానీ నాకంటే గొప్పవాడు, ఆయన రాజు, నేను ఆయన దూతను, అంటే ఆ రాజు యొక్క దూతను, నేను పుట్టక ముందే ఉన్నవాడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం. మానవులు సృజించబడక మునిపే యేసయ్య ఉన్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు? ఆయన లోక సృష్టికర్త. ఈ మాటలు యోహాన్ గారు చెబుతున్నారు అని అంటే ఏదో లాలోచిగా చెప్పడం లేదు, చాలా ఖండితంగా చెబుతున్నాడు. ఎవరు వినబడకుండా చెప్పడం లేదు, ఎలుగెత్తి ప్రభు వారి గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. మనము లూకా సువార్తలో ధ్యానం చేశాం, మత్తయి సువార్తలో కూడా ధ్యానం చేశాం. కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి చాలా బిగ్గరగా చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, మన సాక్ష్యం కూడా ఈ విధంగా ఉండాలి. మన కుటుంబీకులు మన గురించి సాక్ష్యం చెప్పాలి. మనం ఎక్కడ చదువుకుంటున్నామో మన తోటి విద్యార్థులు ఆ రీతిగా సాక్ష్యం చెప్పాలి. దయచేసి ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా. నేను భీమవరంలో చదివాను బీఎస్సీ వరకు, నేను ఇంజనీరింగ్ కాకినాడలో చదివాను, దేవుని మహిమ కొరకు చెబుతున్నాను. కొంతమంది బిడ్డలకు ఆదర్శవంతంగా ఉంటుంది అని చెబుతున్నాను. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నా తోటి వారు నా గురించి చక్కటి సాక్ష్యం చెప్పేవారు. దేవుని వాక్యాన్ని నా తోటి వారికి చెప్పేవాడిని, దేవుని మందిరానికి చాలామందిని తీసుకుని వెళ్ళేవాడిని. నేను చదువుకునే దినాల్లో అనేక మందికి మాదికరంగా ఉండడానికి ప్రభువారు సహాయం చేశారు. నీవు పొందిన రక్షణను గురించి చెప్పడంలో నువ్వు ఏమాత్రము సిగ్గుపడకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో చాలామంది క్రైస్తవేతరులు కూడా ప్రభులోనికి వస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు క్రైస్తవేతరులు ప్రభులోనికి వస్తున్నారు, కానీ వారి కుటుంబాలలో వారికున్న రిస్ట్రిక్షన్ను బట్టి వారు సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. తోటి వారికి కొంతమంది చెబుతూ ఉంటారు, కానీ బయటకు వెళ్ళి చెప్పలేరు. భర్తలు, సమాజము, కులము, మతము ఇవన్నీ వారికి అడ్డు వస్తూ ఉన్నాయి. కానీ కొంతమందిని నేను ఎరుగుతున్నా అండి, కొంతమంది వారు బహిరంగంగా కూడా సంఘాలలో స్త్రీలకు వారు సాక్ష్యం ఇచ్చి అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నారు. ఒకవేళ ఆ రీతిగా చెప్పడం వీలు లేకపోతే వారి ఇల్లునే ఒక చిన్న మందిరంగా చేసి అక్కడికి ఆ విశ్వాసులను నడిపించుకొని దేవుని యొక్క వాక్యాన్ని చెప్పిస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఇటువంటి వారు ఉండడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను కంటే ప్రముఖుడు యేసయ్య, అందరికంటే ప్రముఖుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు యేసయ్య. ఆ యేసయ్య నామాన్ని జపించడమే ఆశీర్వాదకరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 16-17 వచనాలు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృపా వెంబడి కృపను పొందితమే. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ప్రియులారా, యేసు ప్రభు వారే కృప, యేసు ప్రభు వారే సత్యం. ఆయన సమృద్ధిలో నుండే కృపా సత్యములు మనకు లభిస్తూ ఉన్నాయి. ఆయన సమృద్ధియే విశ్వాసులైన వారిని నింపుతుంది.
కృప వెంబడి కృప మనకు ఆయనలో నుండి కలుగుతుంది అనే సత్యాన్ని గమనించాలి. ఆయన కృప మీదనే మనము ఆధారపడి ఉన్నాం. అందుకని పౌలు గారికి చెప్పబడింది, నా కృప నీకు చాలు. ఆయన శ్రమలలో, కష్టాల్లో, అనేక ఇబ్బందులలో ఆ మహాభక్తుడు ఆ రీతిగా ప్రభు కొరకు చివరి వరకు సాక్ష్యమిచ్చేవాడుగా మంచి పోరాటంలో ఆయన పోరాడడానికి కలిగిన కారణం ఏమిటనగా కృప వెంబడి కృప ఆయన పొందుతూ ఉన్నాడు. ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్నా. నా ప్రియులారా, మీరు అనారోగ్యంతో మంచం మీద ఉన్నారా, లేక అనారోగ్యంతో మీరు కృంగి ఉన్నారా? నేను మనవి చేసేది ఏమిటనగా మీ అనారోగ్యంలో, మీ కృంగుదలలో, మీ కష్టంలో, మీ నష్టంలో, మీ శ్రమలలో కృప వెంబడి కృపను అనుభవించే ఆ యొక్క కృపలోనికి రావాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కృప మీదనే మనము ఆధారపడాలి. ఇక దేని మీద ఆధారపడినా మనము భంగపోవడానికి అవకాశం ఉంది. ఆయన కృప ఎటువంటిదో తెలుసా? ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైనది, చాలిన కృప, విడువని కృప, తరగని కృప. మనము దేవుని కృపా మందిరంలో ప్రతి రాయి కృప 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 అంటూ నినాదం చేస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కృప సత్య సంపూర్ణుడు. ఆయన కృప మోషే ధర్మశాస్త్రానికి మించింది. పాత నిబంధన కాలమునకు క్రొత్త నిబంధన కాలమునకు గల వ్యత్యాసమును కూడా యోహాను భక్తుడు ఈ వచనంలో చూపెట్టాడు. మోషే ద్వారా ఇయ్యబడిన ధర్మశాస్త్రము కృపను కనపరచదు, కానీ విధేయతను చూపవలనని అది, అనగా ధర్మశాస్త్రము మానవునికి ఆజ్ఞాపిస్తోంది. కానీ విధేయత చూపడంలో మానవులు తప్పిపోయారు, తద్వారా వారికి మరణశిక్ష విధించబడింది. మరియు అది మంచిని మానవులకు బోధిస్తుంది, కానీ ఆ మంచిని చేయగల శక్తిని అనుగ్రహించలేకపోయింది. ఆ ధర్మశాస్త్రము మానవులు కేవలము పాపులని చూపడానికే ఇవ్వబడింది, కానీ ఈ మానవులను వారి పాపముల నుండి రక్షించలేకపోయింది. అయితే కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగిన దేవుని నామానికి స్తోత్రం. ధర్మశాస్త్రము పాపానికి శిక్ష విధించాలి అని అంటే కృప క్షమించాలి అని అంటుంది. ధర్మశాస్త్రానికి కృపకు మీరు ఆ వ్యత్యాసాన్ని అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నా. మోషే ధర్మశాస్త్రాన్ని పరిచయం చేశాడు, కానీ ధర్మశాస్త్రానికి మించిన కృప యేసయ్య ప్రత్యక్షపరిచాడు. కృపామయుడిగా ప్రభు వారు ఈ లోకానికి అరుదించారు. ఆ కృపామయుడు ఉచితముగా ఇచ్చే కృప ద్వారా ప్రతి వ్యక్తి పాపము నుండి విమోచింపబడతాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కృప అని పేరు పెట్టుకుంటారు చాలామంది. ఈ రాత్రి వారు ఆలోచించాలి, కృపామయుడైన యేసయ్య కృప అని పేరు పెట్టుకున్న మీరు ఆ కృపకు తగ్గట్టుగా మీరు జీవించాలి. కృప ద్వారానే రక్షింపబడ్డాం. వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలు, మీరు రక్షింపబడ్డారా? ఆయన ఉచితముగా ఇచ్చే ఆ కృప రక్షణ మీరు అనుభవించారా? అనుభవించకపోతే ఇదే సమయం ఈ కార్యక్రమం అయిన వెంటనే మోకాళ్ళ మీదకి రండి, ప్రభు వారి దగ్గర క్షమాపణ వేడుకునండి. ప్రభు నేను పాపిని, నన్ను క్షమించుము అని చెప్పి పెదవులతోన్న మాట హృదయంతరంగంలోనికి వెళ్ళటం ద్వారా ఈ క్షమాపణ అర్హతను మీరు పొందమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ప్రియులరా, యేసు ప్రభు వారికి భిన్నమైన అన్వేషణలు,
సాక్షాత్కారాలు నిజమైనవి కానే కావు. కాబట్టి ఈ దినాల్లో యేసు ప్రభు వారికి మించిన అన్వేషణలు జరుగుతున్నాయి. ఏమేమో ఏమేమో అన్వేషణలు చేసి చివరికి భంగపోతున్నారు. ప్రభు వారు తప్ప దేవునిని బయలుపరచగలిగిన వాడు ఎవ్వరూ లేరు. యేసయ్య దేవుడు. కాబట్టి ఆ దేవుడైన యేసు ప్రభు వారిని మనము పూజించాలి, కొనియాడాలి, ఆరాధించాలి. ఆ రీతిగా కొనియాడడానికి, పూజించడానికి, ఆరాధించడానికి ఈ రాత్రి ఒక నిర్ణయంలోనికి రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఒక వ్యక్తి యేసు ప్రభు వారిని గూర్చి తెలుసుకోవాలి అంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్ముడు బయలుపరిస్తేనే కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను మనము గ్రహించలేము. యేసు ప్రభు వారిని మీకు అర్థమైంది కదా, దేవుడు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు మనకు బయలుపరచబడాలి అని అంటే ఆయన బయలుపరచబడటానికి ముఖ్య కారణం పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడే ఆయనను బయలుపరుచాడు. ఆయన అంతరంగంలోనికి వచ్చుడు ద్వారా ఆ యేసు ప్రభు వారి యొక్క వెలుగు, యేసు ప్రభు వారి యొక్క ఆ గొప్ప గుణలక్షణాలు, పాత మనస్సు మార్చబడటం అనేది, రూపాంతర అనుభవంలోనికి రావడం అనేది పరిశుద్ధాత్మ కార్యం చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఎన్ని మంచి పుస్తకాలు చదివినా, ఎన్ని మంచి పుస్తకాలు రాసినా, మనం ఎన్ని పాటలు పాడినా, ఎన్ని బోధలు చేసినా దేవుని యొక్క ప్రత్యక్షీకరణ అనుభవించలేము. బాప్తిస్మిచ్చు యోహానుకు పరిశుద్ధాత్మదేవుడే యేసు ప్రభు వారిని బయలుపరిచాడు. అదేవిధంగా యోహానుకు బయలుపరచబడినది ఏమిటో మనం చదువుకోవాలి. ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మన బోధలు, మన పాటలు, మన యొక్క క్రైస్తవ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయో ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. 19వ వచనం, ఈ వెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నద్దకు పంపినప్పుడు అతనిచ్చిన సాక్ష్యము ఇదే. ఈ ప్రశ్నలో చాలా మోసం ఉంది, కానీ ఈ మోసంలో భక్తుడైన యోహాను పడలేదు. వారు కుయుక్తిని ఎరిగాడు. అతను గూర్చి అతను గొప్పగా చెప్పుకోవచ్చు, యోహాను గారు చెప్పుకోవచ్చు, కానీ యోహాను ఇచ్చిన సాక్ష్యము ఎంతో గొప్పది. బోధ చేస్తున్నవారు కానీ లేక సమాజంలో ఒక స్థానం వహిస్తున్నవారు కానీ ఈ మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు పెరటి నేను మనవి చేస్తున్నాను. మనలను గూర్చి మనము చెప్పుకునే అవకాశాలు మనకు వచ్చినా మన గూర్చి మనం ఎన్నడూ గొప్ప చెప్పుకోకూడదు. అర్థమైంది కదా, నేను అట్లా నేను ఇట్లా అని మన డబ్బా మనం వాయించుకోకూడదు. మనం తగ్గాలి, ఆ ప్రియ ప్రభు హెచ్చాలి. ఆ ప్రియ ప్రభు హెచ్చిన్నాడే మనము దీవించబడతాము, అనేక మందికి దీవినిగా ఉంటాం ఆటోమేటిక్గా. ఈ సత్యాన్ని గమనించాలి. బాప్తిసం ఇచ్చి యోహాను ఏమని సాక్ష్యం ఇచ్చాడు చూడండి. 20వ వచనం, అతడు ఎరుగునన్నక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. వాడు నీవు క్రీస్తువా అని అడుగుతున్నారన్నమాట, లేక యేసువా అని అడుగుతున్నారు. పరీక్షించడానికి వచ్చారు ఈ పరిసయ్యులు వీళ్ళు. యోహాను భక్తుని యొక్క యథార్థత ఈ మాటలో చూస్తాం. ఏమంటున్నాడు, నేను క్రీస్తును కాను, నేను అభిషిక్తుడను కాను. ఎంతగా తగ్గించుకుంటున్నాడు ఆలోచించాలి. యూదులు ఎదురు చూస్తున్న మెస్సియాను నేను కాదు అని ఆయన చెప్పాడు. క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడు అని అర్థం. మెస్సియాను నేను కాదు అని చెప్పడంలో యోహాను గారి యొక్క తగ్గింపు, యోహాను గారి యొక్క యథార్థతను మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట
నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు వారు అడుగుతున్నారు, నీవు మెస్సీయవు కాకపోతే మరి ఎవరు నీవు అని అడుగుతున్నారు 21వ వచనం. కాగా వారు మరి నీవెవరు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కానేను. ముక్తసరిగా యోహాను గారు ఇచ్చిన సమాధానం, నేను ఏలియాను కాదు, నేను యేసు ప్రభు వారిని కాదు అని ఎంతో చక్కగా నెమ్మదిగా కూలుగా ఆయన సమాధానం చెప్తున్నాడు. ఇది మనకు గొప్ప పాఠం. మనలను ఎవరైనా సరే ఎక్కిరించినా లేక మనతో ఒక రకమైన సమాధానం చెప్పాలని ఎదుటివారు ఆశపడినా దెబ్బలాటకు వారు వచ్చి మనం కూడా దెబ్బలాడేటట్టుగా చేయాలని ఎదుటివారు ఆశపడినా మనము ఎంతో తగ్గించుకుని వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి పాపాన్ని ప్రతివాదానికి దిగవద్దు. వాళ్ళు వాదం చేస్తున్నారు కాబట్టి నేను కూడా వాదం చేస్తాను అనుకోవద్దు. అవసరమైన సరైన సమాధానమే ముక్తసరిగా ఎదుటి వారికి చెప్పాలి. అందరితో వారు ఊరుకోలేదు. ఏమి చేశారో తెలుసా 22వ వచనం. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానిని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు నీవెవరు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇవ్వలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనిని అడిగిరి. వారు యూదుల దగ్గరకు ఏదో సమాధానం తీసుకుని వెళ్ళాలి అని పట్టుబట్టారు. బాప్తిసమిచ్చు సమాధానం విందాం 23వ వచనం. అందుకు అతడు ప్రవక్తైన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరాళము చేయుడి అని అరణ్యములో ఎలిగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. విన్నారా ఈ మాటల్లో ఎంత గొప్ప గంభీరమైన అర్థముందో గ్రహించాలి. యేసు ప్రభు వారు వాక్యం అయితే యోహాను గారు ఎవరని చెప్తున్నాడు, నేను ఆయన స్వరాన్ని మాత్రమే, నేను వాక్యాన్ని అని యోహాను భక్తుడు చెప్పడం లేదు, నేను ఒక శబ్దము మాత్రమే అని అంటున్నాడు. ప్రియులారా ప్రభు వారికి మనము స్వరాలుగానే ఉండాలి. దయచేసి సత్యాన్ని ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. వాక్యమైన ఆ యేసు ప్రభు వారి మీదనే మనం మాట్లాడాలి. ఆయనే వాక్యం. యోహాను భక్తుడు ఇక్కడ చెప్పాడు కదూ, యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవను సరళం చేయుడి అని అరణ్యములు ఎలిగెత్తి చెప్పుకున్న శబ్దము అన్నాడు కదూ. అది యెషయా గ్రంథంలో ఎక్కడుందో మనము గ్రహించాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ప్రభు ప్రజలకు మారు మనసు అనుగ్రహించడానికి రాబోతున్నాడు. ఈ మారు మనసు విషయంలో ప్రభువాని గురించి ముందుగా చెప్పడానికి పంపబడిన వానిగా యోహాను తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు. నేను ఒక స్వరాన్ని మాత్రమే అని ఆయన తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ పాటల్లో ఎన్ని సత్యాలు ఉన్నాయి ప్రియులరా. మన యొక్క జీవితంలో ఆ ప్రియ ప్రభువునే హెచ్చించాలి. యేసయ్య హెచ్చాలి, మనము తగ్గాలి. యోహాను భక్తుడే అంత గొప్ప భక్తుడే, తను తాను తగ్గించుకుంటే మనము తగ్గించుకోవద్దా? మనల్ని మనం తగ్గించుకొని ఆ ప్రభువారి కొరకు సాక్షార్థంగా ఈ భూలోకంలో జీవించినంత కాలం జీవించడానికి తీర్మానం చేసుకునేవాళ్ళని మనవి చేస్తూ ముగిస్తున్నాను. చివరిలో ఒక పాట విందాం.
దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. మై అడ్రస్ 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, 1-1-214/2, ఫ్లాట్ నంబర్ 505-506, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కట్పల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.